పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే. ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకొని కొట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకొని డ్రామా ఆడమని. ఎవడన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలించరా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడు, చేయించుకుంటారా, చేయించుకోగలరా? ప్రజల మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా? మీరు గమనిస్తే నిన్న 8 గంటలకు 8 అడుగుతున్నాం. వాళ్ళేమో వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు, నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లేదు, అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు. పబ్లిక్ విల్ జడ్జ్. చంద్రబాబు సభలో కూడా అన్నాడు, అది కూడా ఇంకా ల్యాండ్ మైన్స్కి నేను బెదర్లేదు రాళ్ళకు కుదురుతాను. ఆ రాళ్ళు ఎక్కడ అసలు మాద ఈయన తగిలిన రాయి గురించే మేము ఆ డ్యూ ప్రాసెస్లో తప్ప దాని గురించి పట్టించుకోలే. నిన్న చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం, ఇన్సిడెంట్ జరిగిన గంటకు కానీ మేము దాన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే అది అవసరమా లేదా అనేది ఎప్పుడైతే సివిరిటీ తెలిసినాకనే మేము రియాక్ట్ అయ్యాము. వాళ్ళలాగా ఎక్కడ రాయి పడితే రాయి పడింది అయినా మేము బెదర్లేదను, ఇది మళ్ళీ బదులుకు బదులుకు మేము అవతల తగిలింది కాబట్టి మేము వేయించుకునేమను. అటైతే ఆయన కూడా కొట్టించుకొని అప్పుడు చెప్పాలి, చూడు తగిలినా నేను పట్టించుకోలేదని, దూరం నుంచి రాయితో కొట్టించుకొని ఇదిగో నేను నాకు తగిలింది నేను పట్టించుకోలేదని మనం అది ఎనర్ లేకపోతున్నారు కదా. ఎక్కడ మైదూరంలో నువ్వు దగ్గర పడింది అని చూపించి మాకు పడింది మేము పట్టించుకోవట్లే, మేము ల్యాండ్ మైన్స్కి వెళ్దామని అంటున్నాడు. మొత్తం ఒక డ్రామా బ్యాచ్ కదా అలాగా ఉన్నారు, అదే ఆడుతున్నారు. ఈయనకు తగిలింది కాబట్టి ప్రజల్లో ఏమైనా ఇది వస్తుందేమో, సింపతి వస్తుందేమో కాబట్టి మేము కూడా చేసి దానికి పోటీగా ఇదిగో మాకు పడింది అయినా మేము పట్టించుకోవట్లే చిల్లర పిల్ల చేస్తలాగా ఉంది తప్ప సీరియస్నెస్ లేదు ఆయన చేసిన దాంట్లో. కానీ నిన్న జరిగిన సంఘటన ఎవరు రాష్ట్రపతి పాలన కూడా అడిగినట్టున్నారు, అదే అడుగుతాను. సిబిఐ ఇంటర్నేషనల్ ఏజెన్సీ అదే కదా నవ్వు వచ్చేది. విక్టిమ్స్ మేము, ఇటువైపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విక్టిమ్, ఇక్కడికి సంబంధించినంతవరకు జరుగుతుంది. ఖచ్చితంగా కోరుకుంటున్నాం. వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు? దాడి చేసినప్పుడు ఎవరు పట్టుకోవాలనే కాదు, అసలు కన్ఫ్యూజ్ చేయాలి, దీని నుంచి ఇన్సిడెంట్ నుంచి తప్పించి వేరే దాని మీద దేని మీద వెళ్ళాలి, ఫోకస్ వెళ్ళాలి అనేది వాళ్ళ తాపత్రయం. దానివల్ల దీనికోసం అంటే న్యూస్ పేపర్స్ అంతా కూడా ఇవి రావాలి. సాయంత్రం వెళ్తారు బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ అడిగాము, వాస్తవాలు బయటకు రావాలి, భద్రతా వైఫల్యంలో ఏమేమి ఉన్నాయి, ఇందులో డ్రామా అని అంటున్నారు అనేది వాళ్ళే డ్రామా అనే అనుమానం ఉంది, అది కూడా నిజానిజాలు వెలికి రావాలి, ఇలాంటివన్నీ దాంట్లో పెడతారు. పెట్టేసి అవే బయటకు వచ్చి మాట్లాడతారు. ఆ మేరకు మీడియా స్పేస్ మీరు కూడా దానికి ఇవ్వాలి, అదే ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి అదే వస్తుంది. సో అసలు విషయం మీద నుంచి ఏమాడాలా ప్రజలు, లేదా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, అనవసరమైన పాయింట్స్ ఏవో రేజ్ చేయాలా, అదే వాళ్ళ తాపత్రయమైన సేపు. ఓవర్ ఇష్యూ ఈ రోజు కూడా, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు, ఇప్పుడు సాయంత్రం మాట్లాడతారు, నేను గట్టిగా చెప్పగలను ఆయన ఇష్యూస్ మీద మాట్లాడతారు. ఇదంతా చూపించుకుంటూ నాకు ఇదిగో ఇదేది నా మీద దాదే దయ చూపండి లేకపోతే జాలి చూపండి అని అయితే అడగరు. చంద్రబాబు లాగా పలిపిరి జరిపి కట్టుకొట్టుకొని తిరుగుతానట్టు వర్షం పెట్టి 6 నెలల పాటు అట్ట చేయడు. ఆయన ప్రజల ఇష్యూసే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఏమంటారు ఏమేమి చేశారో చెప్తారు, అటువైపు కూటమి వల్ల లాస్ట్ టైం వాళ్ళు ఎట్లా మోసం చేశారో చెప్తారు, బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతారు. ఈ ప్యాటర్న్ ఉంటుంది, ఈ ప్యాటర్న్ ఉంటుంది. నిన్న తగిందని వాళ్ళు ఏం రాజు చిల్లర రాజకీయం చేస్తున్నారో ఎత్తి చూపితే చూపుతారు, ఇది నేను అనుకుంటున్నాను. ఇదే చంద్రబాబును అడిగితే మిగిలిన పక్కకు తోసేసి దాని మీదే మాట్లాడతారు. ఇష్యూ ఎక్కువ చేసి మాట్లాడుతున్నది వాళ్ళు, మేం కాదు. మేము ఒక్కసారి పోలీసు దృష్టికి తెచ్చినాక దాని ఇన్వెస్టిగేషన్ ఇదే జరిగి అసలు వాస్తవం రావాలని కోరుకున్నాక దాని గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు. నిజానికి ఈరోజు ఇప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తే ఈ వైపు కూడా స్టాప్ చేస్తాం, ఎందుకంటే మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. మోర్ పెద్ద ఇష్యూ వచ్చి నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, దానికి సంబంధించి మేము ప్రిపేర్డ్గా ఉన్నాము, ప్రజల బ్లెస్సింగ్స్ కావాలని పోతున్నాం, చెప్పడానికి మాకు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి తప్పించి ఇలాంటివేవో చెప్పుకోవాల్సిన అగత్యం లేదు, అవసరం లేదు, అలాంటి ఆలోచన కూడా ఎప్పుడు లేదు. డ్రామా